నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. ఏ పార్టీలైనా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకునేది ఒకరి వల్ల ఒకరికి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతోనే పొత్తులు పెట్టుకుంటాయి, ఆ విధంగా ఎన్నికలకు వెళ్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే కొన్ని పొత్తులు పెట్టుకున్న పార్టీలు టీడీపీ, జనసేన. మనం ఇప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి దానికి మాట్లాడుకోవడానికి. ఆ విషయానికి వస్తే ఎక్కడ క్షేత్రస్థాయిలో అధినేతలు సూచించినట్టుగా కొంత కార్యకర్తలు కానీ మిగతా నేతల మధ్య సయోధ్య కుదరలేదు. అసలు ఈ సయోధ్య ఇరు పార్టీల్లో కుదరాలి అంటే, నేతలు కార్యకర్తల మధ్య కుదరాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలంటారు? చెప్పలేమంటే దీని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీడియా దాని అంతట్లో చాలా తీవ్ర స్థాయిలో కుదరట్లేదు అదే చెప్తూ ఉన్నారు. మిగతా వాళ్ళేమో దాని అలా మొత్తానికి అన్నీ అంత మీడియా అంతటా కూడా ఇది కనిపిస్తుంది. గతంలో మనము పాలక పార్టీల సమావేశాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో రసభాష, లేకపోతే అధికార పార్టీ సమావేశాల్లో కూడా అప్పుడప్పుడు భిన్న అభిప్రాయాలు రావడం అది చూస్తుంటాం. కానీ పొత్తు కుదుర్చుకున్నటువంటి రెండు పార్టీలు అది కూడా చాలా ప్రాథమిక దశలో అప్పుడే దాదాపు అది చికపట్ల దాకా రావటం అన్నది నిజంగా చాలా అరుదైన విషయమే. దీన్ని బట్టి ఒకటి తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యలో ఓట్లు చీలకుండా చేయాలి, కలవాలి అని పవన్ కళ్యాణ్ ఎంత చెప్తున్నప్పటికీ అది బయటికి వచ్చిన సమయంలోనే ఇది కింద దాకా క్షేత్రస్థాయి దాకా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అన్న సందేహాలు అందరికీ ఉన్నాయి. దానికి ఒక ముఖ్యమైన కారణం అది జనసేన పార్టీ స్వభావం, రెండవది తెలుగుదేశం పార్టీ యొక్క నేపథ్యం. తెలుగుదేశం ఏమో 40 ఏళ్ళు గట్టిగా కొనసాగి అప్పుడు ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాయకత్వం, వాళ్ళకి ప్రయోజనాలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేమో కొంచెం ఉన్న పార్టీ. ఇప్పుడు వైసీపీ వచ్చాక, జగన్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు దెబ్బ కాచుకునే ఎదురు డిఫెన్స్లో ఉండొచ్చు, కానీ బట్ ఆ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. జనసేనకు వచ్చేసరికి అది ప్రధానంగా పవన్ కళ్యాణ్ జనాకర్షణ మీద, అది కూడా నటుడుగా ఆయనకున్న ఆకర్షణ మీద, రాజకీయంగా కాదు. రాజకీయ ఆకర్షణ వేరు, నటుడుగా ఉండేటటువంటి ఆకర్షణ వేరు. రెండోది సోషల్గా ఒక సోషల్ గ్రూప్, ఒక సామాజిక తరగతి ఆయన బలపరుస్తుందనే అంచనా మీద, ఈ రెండు కారణాల మీద అది ఏర్పడి ఉంది. కానీ రాజకీయంగా దానికి ఎప్పుడు స్పష్టత లేదు. మొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు, టీడీపీ బీజేపీతో వెళ్ళారు, రెండో ఎన్నికల్లో వామపక్షాలతో వెళ్ళారు, మూడో ఎన్నికల్లో ఇప్పుడు తెలుగుదేశంతో వెళ్తానని తనే చొరవ తీసుకొని ఉత్సాహం ప్రదర్శించారు. కానీ అదే సమయంలో అది కూడా ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితులు, అంటే తెలుగుదేశం పార్టీ తన సొంత గృహాన్ని తను నిలబెట్టుకోవడానికే జగన్ చంద్రబాబు బయట లేకపోవటం అనే ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్న సమయంలో ఈయన పొత్తు గురించి ప్రతిపాదన చేశారు. అది కూడా నిజంగా రాజమండ్రి సెంట్రల్ జైలు బయట రాజకీయ పొత్తు గురించి ప్రకటించడం ఇంతవరకు ఎక్కడ జరిగి ఉండదు. సో దీంట్లో ముందు నుంచి కూడా ఒక విధమైన హడావుడి కార్యక్రమం ఒకటి కనిపిస్తుంది, బలమైన పునాదులు వాటికంటే. ఇంకా ఈ మధ్యలో మళ్ళీ రింగ్ మాస్టర్ లాగా బీజేపీ ఉండనే ఉంది. బీజేపీతో నాయకత్వం వహించి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎన్డీఏలో తెలుగుదేశం లేదు. వాళ్ళు ఎంత అడిగినా ఇంకా ఎంట్రీ ఇప్పటివరకు లభించలేదు. ఎంట్రీ లేకపోయినా వాళ్ళు తలుపు దగ్గర ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని అక్కడే వదిలిపెట్టేసి మళ్ళీ తెలంగాణకు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయడం లేదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ పరిణామాలు అన్నింటిలో కూడా ఆ పార్టీల మధ్య ఒద్దిక లేకపోవటము, గ్యాప్ ఉండడానికి గ్యాప్ అవన్నీ మనకు కనిపిస్తాయి. వీటన్నిటిని మించి చంద్రబాబు నాయుడు అంటే అరెస్ట్ అయ్యి బెయిల్ కాబట్టి ఆయన బయట తిరగలేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా తిరిగే పరిస్థితి లేదు. తన సినిమాలు అవి కూడా అనేక దశల్లో ఉండి పూర్తి కాక ఆయన సొంత ఎంగేజ్మెంట్స్ వీటన్నిటితో ఆయన కూడా పెద్దగా లేరు, అంతకుముందు ఉన్నంత కూడా లేరు ఇటీవల కాలంలో. సో దీంతో ఏమైంది, ఒకటేమో నాయకత్వ సమస్య ముఖ్యమైన, ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద ఆ పార్టీ ఆధారపడి ఉంటుంది కదా. ఆయన లేరు, ఈయన కూడా బయట రాజు లోపల చర్చించాల్సిందే కానీ బయట చేయగలిగింది లేదు. సో ఈ నాయకత్వ లోపం ఒకటి ఉంది. ఇంకా కింది స్థాయి పై స్థాయిలోనే ఈ సమస్య ఉంటే కింద స్థాయిలో ఎలా ఉంటుంది? కాబట్టి ఇంకా మూడోది వాళ్ళకి ఏమన్నా ఒక సిద్ధాంత ప్రాతిపదిక, సిద్ధాంతం ఉంటే ఈసారి కమ్యూనిస్టులతో రేపు బీజేపీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటారు, సిద్ధాంత ప్రాతిపదిక లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ యంత్రాంగాన్ని పెంచలేదు, యంత్రాంగాన్ని నిర్మించలేదు అనే విమర్శ ముందు నుంచి వాళ్ళ పార్టీలోనే ఉంది. అంటే యంత్రాంగం లేదు, విధానం లేదు, నాయకుడు లేడు, ఇద్దరి మధ్య ఒద్దికి కూడా లేదు. ఉమ్మడి మేనిఫెస్టో మటుకు ఉందంటే ఉమ్మడి మేనిఫెస్టో కాదు, ఉమ్మడి నేను అదే చాలాసార్లు చెప్పాను మీకు, కార్యాచరణ కావాలి, ఉమ్మడి కలయిక కావాల్సిన ప్రాతిపదిక వేసుకోవాలి.
మీరు వాగ్దానాలు ప్రణాళిక ప్రజలకు చెప్తారు, పార్టీ కార్యకర్తలకు చెప్పరు కదా. అరమరికలు లేకుండా మనం పనిచేయాలి ఈ పద్ధతిలో వెళ్ళి అలా మీరు చెప్పింది లేదు. ఇప్పుడు మీరు చూడండి, మొదట వాస్తవంగా మీరు నిన్న మొన్న కూడా నన్ను అడిగిన, నేను చూద్దాం అప్పుడే ఎందుకని, అది పిఠాపురంలో అయిపోయింది, ఈ జగ్గంపేట నియోజకవర్గం అయిపోయింది, పెడన అయిపోయింది, మదనపల్లి అయిపోయింది, విశాఖ తూర్పు అయిపోయింది, ఇంకా రెండు మూడు చోట్ల కూడా ఇలాంటివే ఉన్నాయి. అంటే ఈ కొద్ది ఇంకా అసలు ఆలులేదు చూడలేదు అంత అంతర్గతంగా మటుకు కుమ్ములట్లు అన్నట్టుగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. జగ్గంపేటలో అయితే జ్యోతుల నగర్ చాలా సీనియర్ నాయకుడు, ఆయన వైసీపీలో కూడా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు, అన్నీ తెలుసు ఈ విషయాలన్నీ. కానీ ఆయన వాళ్ళు హడావుడి ఆయన తట్టుకోలేక అక్కడ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర అని ఎవరినో జనసేన వాళ్ళు పెట్టారో ఈయన అభ్యర్థి అయితే నేను బలపరిచేది లేదు పో అన్నాడు. వాళ్ళ అబ్బాయి నవీన్ ఆయన పోటీ చేస్తాడని ముందు నుంచి కొంత నడుస్తూ వచ్చింది. అంటే ఇవి మనకు దేన్ని సూచిస్తాయి? అదే పెడనకు వచ్చేసరికి ఆయన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాసు ఆయన, రెండోది అక్కడ జనసేనలోనే రెండు వర్గాలు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే విధానం స్పష్టత, కానీ అసలు విధానం లేకపోవటం ఒకటి, రెండోది నాయకుల మధ్య ఐక్యత లేదు, ఐక్యత ఉండడానికి ఒక ప్రాతిపదిక లేదు, దాన్ని పెంచడానికి నాయకత్వం కూడా కృషి చేయలేదు. పవన్ కళ్యాణ్కు జై కొట్టడం ఒకటే, దానికి ప్రాతిపదిక అనుకోవడం వల్ల వచ్చిన పరిస్థితులు ఇవి. ఇంత తొందరగా ఐదు చోట్ల రావటం అంటే ఇదేమాత్రం వాళ్ళ కలయికకు అదేమీ శుభ సూచకం కూడా కాదు. రెండోది మొదట వార్తలు రాగానే ఏదో ఖండించి గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. సో ఈ సమయంలో చాలా విచిత్రంగా మీరు హిందూపురానికి వెళ్తే నందమూరి బాలకృష్ణ అక్కడ స్థానిక శాసనసభ్యుడు కూడా, ఆయన మటుకు జనసేన కండువా వేసుకొని నేను పవన్ కళ్యాణ్ మేము ఇద్దరం ఒకటే మా లక్షణాలు అన్నారు. ఈ ఈ అంశాన్ని పవన్ అభిమానులు ఒప్పుకుంటారా అనేది నాకు సందేహం. ఎందుకంటే బాలకృష్ణ కంటే కూడా పవన్ కళ్యాణ్ ఇది అని వాళ్ళ ఉద్దేశం, బాలకృష్ణ ఏమో చాలా అఖండ తేజస్వి అని ఆయన ఫ్యాన్స్ ఉద్దేశం. అంటే వీటన్నింటిలో రాజకీయాలు బాగా లోపించి వ్యక్తుల చుట్టూ తిరిగే ఒకటి, లేదా సినిమా ఆకర్షణ ఇట్లాంటివి చేసుకోవడంలో వచ్చిన పరిస్థితి ఇది. సో మద్దతు ఇవ్వను ఈ ఈ అభ్యర్థి ఉంటే కనుక ఇందాక మీరు అన్నట్టుగా ఆ పరిస్థితులు అక్కడ వరకు వెళ్తే ఐదు నెలలు కూడా లేదు కదా సార్ ఎన్నికలకి ఇంకా. అంటే నెహ్రూ లాంటి సీనియర్కి ఏమంటే అక్కడ చిన్న పార్టీ వాళ్ళు కొత్తగా వచ్చి ఇన్ఛార్జ్ అని దాదాపు వాళ్ళు అనే పద్ధతిలో వచ్చినప్పుడు ఆయన కొంచెం ఇదేసి ఉండొచ్చు, రియాక్ట్ అయి ఉండొచ్చు ఆయన. ఎందుకంటే కనీసం కూర్చొని మాట్లాడాలి కదా. ఇంకోటి వాళ్ళు 25 సీట్లు 30 సీట్లు ఇస్తామన్నారు అని జనరల్ టాక్, అవేమీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడుకోలేదు కదా. నిజంగా పార్టీలు కలిసినప్పుడు అండి ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎవరెవరు ఇట్లాంటివి ఐడెంటిఫై చేస్తారు. అది కాకుండా కనీసం నెంబర్ అనుకుంటారు, అనుకున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక జనరల్గా అగ్రిమెంట్కి వచ్చిన సంగతి నాకు వాళ్ళిద్దరు అంతర్గతంగా ఒక ఐడియా ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని బయటపెట్టలేదు. కింది వాళ్ళతో పంచుకొని ఉన్నారు, లేదా చంద్రబాబు పంచుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కింది వాళ్ళకి ఎంతవరకు చెప్పాడో తెలియదు. చెప్పే పరిస్థితి కూడా అలాంటి పార్టీలో ఉండదు, ఎందుకంటే అవి ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిలో నేను ఏర్పడినటువంటి పార్టీలు కాదు. కేవలం ఆయన ఆకర్షణ, ఆయన వారాహి మీద వస్తే మాట్లాడితే అనేక వేల మంది ఏమీ సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి చూస్తారు, వ్యతిరేకులు కూడా వచ్చి చూస్తారు ఆయన పట్ల నటుడుగా ఉన్నటువంటి ఆకర్షణతో. కాబట్టి అదంతా తన పార్టీ కాదు వాళ్ళంతా అని తెలుసు పవన్ కళ్యాణ్కు. అందుకే చాలా సభల్లో మీరందరూ ఇక్కడికి వస్తారు కానీ నాకు ఓటు వేసేటప్పుడు మటుకు వెయ్యరు అని ఆయన మొక్కుండా బద్దలు కొట్టి చాలా సభల్లో చెప్పారు. ఇవన్నీ అక్కడేమో వాస్తవికంగా చెప్పినట్టు కనపడతారు, కానీ కానీ ఇంకోవైపున రాజకీయంగా మటుకు అది ఇది అది చేసేస్తాము ఇది చేసేస్తాము అని చెప్తున్నప్పుడు ఇక్కడ గ్యాప్ వస్తుంది. అంటే బిల్డప్కు, ఫ్యాక్ట్కు, పొలిటికల్ ఫ్యాక్ట్కు. ఇంకొకటేమో యాస్పిరెంట్స్, మీరు ఈ విషయాలు అస్పష్టంగా ఉంచినప్పుడు. అసలు ముఖ్యమంత్రి పదవి గురించి పదే పదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నియోజకవర్గంలో ఉన్నవాడు ఎమ్మెల్యే అవుతానని వాడు ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ అలయన్స్కు నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ ఉద్దేశంలో అవ్వాలి కదా. అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, ఒకవైపు ఏమో అసెంబ్లీకి పంపించండి అని అడుగుతాడు ఆయన, ఇంకోవైపు ఆయనే ముఖ్యమంత్రి అవుతాను. అసెంబ్లీకి వెళ్ళడం అంత కష్టమైన ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతాడు?
నాకు పదవుల మీద ఆశ లేదు, ప్రజల కోసం అంటారు. అంతలో నేను ఇప్పుడు మానసికంగా సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రి చేయడానికి. ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధంగా ఉంటాం కాదు, తెలుగుదేశం సిద్ధంగా ఎందుకుంటుంది? మళ్ళీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అయ్యాడు, ఈసారి గెలిస్తే, గెలవకపోతే పార్టీకి చాలా కష్టము. తర్వాత లోకేష్ నాయక్ అని వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఇన్ని వైరుధ్యాలు పవన్ కళ్యాణ్లోనే ఉన్నప్పుడు పెద్దగా కమిటీలు స్ట్రక్చర్ నిర్మాణం అంతగా లేని, ఎక్కడన్నా కాస్త నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకొని హుషారుగా పనిచేసే నాయకులు ఉన్న చోట కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. జనసేనలో అసలు ఏమీ జరగవు, ఎవ్వరేం చేయరని కూడా నేనేం చెప్పట్లేదు. చాలా తక్కువ చోట్ల అక్కడక్కడక్కడ ఉంటాయి. సోషల్ కాంపోజిషన్ కూడా చాలా ముఖ్యం. రెండవది, ఈ రెండు పార్టీలు కూడా రెండు సోషల్ సామాజిక వర్గాలతో ఐడెంటిఫై అయ్యాయి. అది వాళ్ళు అనుకున్నారా బయట వాళ్ళ, అది అది ఏర్పడిన అభిప్రాయం. వాళ్ళ మధ్య ఉండే వైరుధ్యాలు కూడా అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ సమావేశాల్లో జరిగిన 5-6 సమావేశాల్లో ఇదే వాతావరణం ఎదురైందంటే దానికి కారణం ఇదే. దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి అంటే ఒకటి వాళ్ళకి పొలిటికల్ క్లారిటీ కావాలి, రెండోది ఎవరు లీడర్స్, దీనికి ఒక ఏమంటారు సారథ్య సంఘాలు లేకపోతే కన్వీ బాడీలు అట్లాంటివి ఏర్పాటు చేయాలి, మూడవది ఇట్లాగే ఉంటాయి. ఆ లిమిటేషన్స్ కూడా అంతే, అది అవి అంతకంటే చాలా వ్యవస్థాగతమైన వ్యవస్థీకృతమైన పార్టీలు కాదు కాబట్టి ఇవి ఇలాగే ఉంటాయి. ఇంకా ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇందులో ప్రాక్టికల్గా ఉండే ఇబ్బంది ఏంటి వీళ్ళిద్దరి కలయికలో అన్నది ఇప్పుడు ఇండికేషన్. ఎందుకంటే గతంలో తెలుగుదేశంతో జనసేన కలిసినప్పుడు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్సే లేదు. కమ్యూనిస్టులతో చేసినప్పుడు కమ్యూనిస్టులు పరిమితంగా చేస్తారు కాబట్టి జనసేనకి ఏం పెద్ద సమస్య కాలేదు. నిజానికి వాళ్ళు అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టలేని పరిస్థితి కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఏమో ఆకలి కొన్నట్టుగా ఆవురవరు అంటూ రెండు టర్మ్స్ నుంచి లేకుండా వాళ్ళు ఉన్నారు. ఎవరు చూసినా మేము రావాలని చెప్తుంటే అక్కడ కుర్రాళ్ళలో ఎవరో వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ కాన్స్టిట్యున్సీ నాది, నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని చెప్తుంటే వాళ్ళకి కడుపు మండే పరిస్థితి. సో ఇలాంటి అనేక కారణాలు, క్రమశిక్షణ కూడా అలవాటు అంతగా లేకపోవటం, అవన్నీ ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. మరి దీన్ని చక్కదిద్దాలంటే ఇప్పట్లో చంద్రబాబు నాయుడు బయటికి రాడు కదా, ఆయన కోర్టులో విన్ అయ్యే వరకు. మరి పవన్ కళ్యాణ్ అన్న స్వయంగా రంగంలోకి వస్తారా? బాలకృష్ణ ఉన్నా కానీ బాలకృష్ణ ఆ పరిస్థితుల్లో ఆయన ఎలా చేస్తారనేది ఎవరు చెప్పరు. సో లోకేష్ పవన్ కళ్యాణ్ అన్న కనీసం తిరిగితే, ఒక షెడ్యూల్ కూడా ప్రకటిస్తే, వాళ్ళు పిలిపించేశారు స్థానికంగా, మీరు ఎక్కడికక్కడ రెండు పార్టీల కమిటీలు కూర్చొని చేసేయండి అన్నారు. ఎవరు చేస్తారు? కాబట్టి ఇక్కడ పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టుగా వీళ్ళు ముందుగా సీట్ల గురించి ఒక ప్రాథమిక అవగాహనకు రావాలి. వచ్చి కింది వాళ్ళకు కొన్ని ఇండికేషన్స్ ఇవ్వాలి. అది అదేమీ లేకపోతే ఇవన్నీ బేసిక్గా సీట్లు ఎన్నికల కోసమే ఇప్పుడు పరిగెత్తుతున్న కాలం కదా. సో దిస్ ఈజ్ ది స్టోరీ. ఈ పార్టీలలో ఇట్లాంటి వార్తలే అన్ని చోట్ల నుంచి వస్తున్నాయంటే ఇది మటుకు బ్యాడ్ బిగినింగ్, వాళ్ళకు ఇది శుభ సూచకం కాదు ఆలయన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.